నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. జిల్లాలో మాతా శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలు, రక్తహీనత, ఫ్యామిలీ డాక్టర్ అంశాలపై ఈ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మాతా శిశు మరణాలు, రక్తహీనత నివారణ, ఫ్యామిలీ డాక్టర్ విధానం అంశాలపై జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు వైద్యాధికారులు, ఐసీడిఎస్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఈ 3 నెలల కాలంలో జరిగిన 2 మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఈ మరణాలకు సంబంధించి డాక్టర్ల వైపు నుంచి ఏవైనా పొరపాట్లు జరిగాయా, నిర్లక్ష్యం, అశ్రద్ధ ఏమైనా ఉందా అని మరణాలకు సంభవించిన బంధువులు, ఆ ప్రాంతంలో ఉన్న పిహెచ్సి డాక్టర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సూపర్వైజర్లతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గర్భవతుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. గర్భవతుల ఇళ్లకు వెళ్లి మందులు పంపిణీ చేయటం, పోషకాహారం అందించడం, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, 1 వారం ముందే ఆసుపత్రులకు చేర్పించి ప్రసవాలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గర్భవతులకు ప్రభుత్వం అందించే సేవలను వినియోగించుకునేలా వారి కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. హైరిస్క్ గర్భిణీల పట్ల వైద్యాధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మాతా శిశు మరణాలను పూర్తిగా నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి ప్రసవానికి సిజేరియన్ జరిగి 2వ ప్రసవానికి ఉన్న వాళ్లకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే రక్తహీనత ఉన్న వారిపై ముందు నుండి శ్రద్ధ తీసుకుని వారికి తగిన మందులు, పోషకాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న 10 నుండి 19 ఏళ్ల బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఇప్పటికే 1253 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న 82,082 మంది విద్యార్థినులకు గాను 79,245 మంది విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న 58,662 మంది విద్యార్థినులకు గాను 50,112 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. రక్తహీనత ఉన్న విద్యార్థినులకు ఐరన్, ఫాలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అందించడం జరుగుతోందని, తీవ్ర రక్తహీనత ఉన్న పిల్లలకు అన్ని పిహెచ్సిలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వచ్చే 1వ తేదీ నుంచి సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు ప్రత్యేకమైన క్లాసులు నిర్వహించడం జరుగుతోందని, ఆ సమయంలో పిల్లలు బలంగా ఉండేలా మల్టీవిటమిన్ టాబ్లెట్స్, 1 గ్లాస్ పాలు, చిక్కనివి అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం జిల్లాలో మరింత పకడ్బందీగా అమలు కావాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. ఓపీ పరీక్షలను సీరియస్గా తీసుకోవాలన్నారు. పాఠశాలలు, అంగన్వాడీలను సందర్శించి పిల్లలకు తగిన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. అలాగే వృద్ధులు, మంచంలో ఉన్న వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్య సేవలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ బి రామగిడ్డయ్య, డిసిహెచ్ఎస్ రామ్జీ నాయక్, కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ, ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం ఆఫీసర్ డాక్టర్ బాలమురళి, జిల్లా మలేరియా అధికారి నూకరాజు, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రాజెక్ట్ ఆఫీసర్ హేమలత, ఎన్హెచ్ఎం ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ ఉమా, ఐసీడిఎస్పిడి కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసిన చోట వారిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరారు. ఈ మేరకు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్ర తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్ర తరఫున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నగరంలో ఈరోజు ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ వర్గం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్రతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్రకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా పట్టభద్రులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న శాసన మండలి ఎన్నికల్లో రాష్ట్రంలో 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్ర ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తెలుగుదేశం పార్టీకి చెప్పుకోవటానికి ఏమీ లేదని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 865,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తోందని చెప్పారు. పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాఘవేంద్రను గెలిపించాలని కోరారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఖ్యాతిని అన్ని ప్రాంతాలకి వ్యాపించినటువంటి నేత నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న సందర్భంలో ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీ రాఘవేంద్రరావు గారిని అభ్యర్థిగా నిలబెట్టడం, ఈ యొక్క అన్ని పార్లమెంట్లో అపూర్వమైనటువంటి స్పందన ఉంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తారు. ఇక్కడే కాదు, మరొక 2 అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విశాఖపట్నం, ఇటు నెల్లూరు, చిత్తూరు, ఒంగోలు అక్కడ అభ్యర్థులు కూడా, అక్కడ మాధవ్ గారు, దయాకర్ రెడ్డి గారు, ఇక్కడ రాఘవేంద్ర గారు, 3 ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే విజయం సాధిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు వీలుగా విదేశీ విద్యా విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యా విధానాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఎన్టీఆర్ విదేశీయ విద్యా విధానాన్ని కొనసాగించాలని కోరుతూ నగరంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్రం రామకృష్ణ, అబ్బాస్ సోమిశెట్టి, నవీన్ కుమార్, పోతురాజు రవికుమార్, జేమ్స్ ఏసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ విదేశీయ విద్యా విధానం ద్వారా 4,579 మంది విద్యార్థులకు విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించిందని చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు అక్కడ చదువు పూర్తి చేసుకుని ప్రయోజకులై వారి కుటుంబాలకు అండగా ఉన్నారని తెలిపారు. అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారిన విదేశీయ విద్యా విధానాన్ని దూరం చేసిందని చెప్పారు. ఈ 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కేవలం 216 మందికి మాత్రమే విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందజేసిందని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు విదేశీ విద్యకు నోచుకోక తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి విదేశీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పారు. ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వము గత 2019 ఎన్నికల అవతల ఇంతకుముందు ఆయన వాగ్దానం చేసినటువంటి విద్యార్థులు పేద విద్యార్థులకు ఎన్నో విధాలుగా వాళ్ళకి చెప్పకూడని అబద్ధాలు చెప్పేసి వాళ్ళ విధానంగా ఓటు రూపంగా వాళ్ళని అన్యాయంగా చేశాడు. ఈరోజు ఓట్లు సంపాదించుకున్నాడు, ముఖ్యమంత్రి అయినాడు, కానీ 4 సంవత్సరాల తర్వాత ఈ విద్యా విధానాన్ని నీరుగార్చేసినాడు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వము 4,539 మందికి విదేశీ విద్యా విధానం ద్వారా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి, వాళ్ళకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసి, ఈరోజు వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలబడి, ఈరోజు సమాజంలో ఒక మంచిగా దేశానికి, రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతున్నారు అటువంటి వ్యక్తులు ఈరోజు 4 సంవత్సరాలైనా 216 మందికి నువ్వు ఈరోజు విదేశీ విధానాన్ని అమలు పరిచారు. కానీ వాళ్ళకి 1 రూపాయి ఇంతవరకు ఇచ్చారో లేదో కానీ తెలియదు. ఇది మన విదేశీ విధానానికి నీరుగారుస్తున్న ఈ ప్రభుత్వము ఎందుకు పేద విద్యార్థులతో మోసం చేశారు? జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలిత సుందరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ లలితా పీఠం పీఠాధిపతి మేడ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. నగరంలోని వన్ టౌన్ జమ్మిచెట్టు వద్ద ఉన్న శ్రీ లలితా పీఠంలో మహాశివరాత్రి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ లలితా పీఠం పీఠాధిపతి మేడా సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలకు శ్రీ లలితా పీఠంలో శ్రీ లలితా సుందరేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం, అనంతరం రథోత్సవ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అనంతరం రాత్రి 10 గంటలకు లక్ష బిల్వార్చన, 12 గంటలకు లింగోద్భవ సమయంలో ఆకాశ శివ మహాజ్యోతి వెలిగిస్తామని తెలియజేశారు. అనంతరం తెల్లవారుజామున 2 గంటలకు సుందరేశ్వర స్వామికి భస్మాభిషేకం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అనంతరం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన కుమారి దేవిశ్రీచే సింహనందిని నాట్యం ఉంటుందని తెలిపారు. అనంతరం 4 గంటలకు హరికథ కాలక్షేపం ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ హృదయపూర్వక ఆత్మీయ ఆహ్వానము. ఈ నెల అనగా 18/2/2023 శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కర్నూలు ఓల్డ్ సిటీ జమ్మిచెట్టు ప్రక్కన వెలసిన శ్రీ లలితా పీఠంలో సాయంత్రం 5 గంటలకు శ్రీ లలితా సుందరేశ్వర స్వామి వార్ల కళ్యాణము, అనంతరం రథోత్సవము, రాత్రి 8 గంటలకు భక్తులందరికీ అల్పాహార ప్రసాదము, రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మెజిషియన్ నక్షత్ర ఈవెంట్స్ శ్రీమాన్ నరేష్ గారి చేత మ్యాజిక్ షో, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో 3,12,00,000 ఒత్తితో ఆకాశ శివ మహాజ్యోతి వెలిగించడం, రాత్రి 1 గంటకు శ్రీ సుందరేశ్వర స్వామివారికి భస్మాభిషేకము, లక్ష బిల్వార్చన, అలాగే తెల్లవారుజామున 2 గంటలకు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళా నిలయం కుమారి దేవిశ్రీ గారి చేత సింహనందిని నాట్యము, అనంతరము తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల వరకు హరికథా కార్యక్రమము, ఈ జాగరణ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని శ్రీ లలితా సుందరేశ్వర స్వామివారి కరుణాకటాక్షములు పొందాలని అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా ఆత్మీయంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ ఆహ్వానితులే. ఓం నమో వెంకటేశాయ. ఎన్నికల ముందు బీసీలే తమ పార్టీకి వెన్నెముక అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీరా అధికారములకు వచ్చాక బీసీలపై దాడులు వేధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ పిసిసి అధికార ప్రతినిధి రాజు విమర్శించారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు రాజు, నంది, మధు, తిరుపాల్ బాబు, దినేష్, సంజీవలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. ఎన్నికలకు ముందు తమ పార్టీకి బీసీలే వెన్నెముకలని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. బీసీల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. దాదాపు 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకోవటాన్ని వ్యతిరేకించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఇదేనా రాష్ట్రంలో బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే మర్యాద అని ప్రశ్నించారు. బీసీల సంక్షేమం కోసం అంటూ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ ఒక్క కార్పొరేషన్కు పైసా కూడా నిధులను కేటాయించలేదని విమర్శించారు. చివరకు కార్పొరేషన్లకు నియమితులైన చైర్మన్లు, డైరెక్టర్ల పదవీ కాలం పూర్తి కావస్తున్నా వారు ఏ ఒక్క సామాజిక వర్గానికి రూపాయి సహాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలపై వేధింపు చర్యలకు పాల్పడకుండా వారికి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. నిన్న మా బీసీ సెల్ స్టేట్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బీసీల మీద ఎందుకు ఇంత దౌర్జన్యము? అసలు ఏం జరిగిందని చెప్పేసి మీరు అరెస్ట్ చేస్తారు? మీ పార్టీ ఆఫీస్ కోసం, వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం అనేసి ప్రజల స్థలాన్ని మీరు అక్రమంగా తీసుకొని కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తిని మీరు వైసీపీ పార్టీకి పార్టీ ఆఫీస్ కట్టాలని
ఆలోచనతో ఉంటే కొల్లు రవీంద్ర గారు దాన్ని అడ్డుకున్నారు. అడ్డుకోవడాన్ని కూడా మీరు తప్పుగా కేటాయించి వారిని అరెస్ట్ చేయించి అక్రమంగా అరెస్ట్ చేయించి ఈ దౌర్జన్యాలకు పాల్పడడం వల్ల మీరు లబ్ధి పొందేది ఏమిటి, మీకు వచ్చేది ఏమిటి? టీఎం జగన్ గారికి మేము ఒకటి అడుగుతా ఉన్నాము అయ్యా, ఇక్కడ ఏపీ ప్రజలకు రాజధానే గతి లేదు, మరి మీరు మీ వైసీపీ పార్టీ ఆఫీసులు కట్టుకోవడానికి మీకు డబ్బులు ఉన్నాయా? ముందు ప్రజలకు రాజధానిని ఏర్పాటు చేయండి, ప్రతి నెల ఇచ్చే గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ సక్రమంగా ఇవ్వండి. ఈరోజు 7వ తారీఖు అయినా కూడా జీతాలు ఇవ్వడానికి లేదు, కానీ మీరు పార్టీ ఆఫీసులకు కొన్ని కోట్ల విలువ చేసేదాన్ని మోసపూరితంగా తీసుకొని బీసీ వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పోతే ఎన్ని రోజులు చూస్తారు, ఎన్నిసార్లు చూస్తారు? కొల్లు రవీంద్ర మీద కేసు పెడితే కొల్లు రవీంద్ర గారు భయపడరు, బీసీ నాయకులు భయపడరు. అందరికి నమస్కారం. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్న విధి విధానాలు చూస్తే బీసీలను అనగదొక్కే విధంగా, బీసీలని బయ్య భ్రాంతకులు గురి చేసే విధంగా, అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక బీసీ ద్రోహిగా వివరిస్తున్నాడు. ఎందుకంటే ఎలక్షన్లకి ముందు 2019లో బీసీలే నాకు బ్యాక్ బోన్, బీసీలే నాకు వెన్నెముక, బీసీ లేకపోతే నేను లేను అని మాయమాటలు చెప్పి ఆ రోజు కొన్ని వేల మంది సాక్షిగా రాజమండ్రిలో బీసీ సభలో జయో సభలో నేను బీసీలకి అండగా ఉంటా, బీసీలకి ప్రభుత్వ విధానాలపైన ప్రభుత్వ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దాంట్లో 50% రిజర్వ్ ఇస్తా, బీసీలకి శాశ్వతమైన కమిషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి, అలాగే బీసీలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 56 పొరేషన్లు కూడా ఖాళీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల వాళ్ళ పదవులు కూడా పోయినాయి, డైరెక్టర్లు అవి తర్వాత చైర్మన్లు అయ్యి. కానీ ఇంతవరకు బీసీలకి ఏ ఒక్క రూపాయి కూడా సబ్సిడీ రుణాలు ఇచ్చిన దాఖలాలే తెలియవు. సైకిల్ పోవాలి, సైకిల్ రావాలి. ఎందుకంటే ఈరోజు బీసీలు రాష్ట్రంలో జనాభా 50% ఉంటే ఆ బీసీలపైనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మా పైనే మాకు తలనొప్పిగా చేస్తున్నాడు. ఎందుకంటే బీసీలు ఇంత పెద్ద సంఖ్యలో ఉంటే భయభ్రాంతులు చేస్తున్నాడా లేకపోతే కావాల్సి చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో ఈ విషయం ఆయనకు తెలియదు. కేవలం గతంలో ద్రౌపది యుగంలో కానీ బేతాయుగంలో కానీ ఆనాటి రమణాసురుడు ఆనాటి దుర్యోధనుడు ఏ విధంగా అరాచకాలు చేశారో అదేవిధంగా ఈరోజు ఈ కలియుగంలో మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి జగన్ జైలుకు పోవాలి. ప్రభుత్వ సర్వజన వైద్యశాల ICU విభాగంలో చికిత్స పొందుతున్న మధుసూదన్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పరామర్శించారు. ఈ సందర్భంగా మధుసూదన్కు మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త మధుసూదన్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 46వ వార్డు ఇన్ఛార్జ్ సంజీవ లక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ ఆరోగ్య పరిస్థితిపై ICU విభాగం వైద్యులను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అడిగి తెలుసుకున్నారు. మధుసూదన్కు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మధుసూదన్ త్వరగా కోలుకోవాలని యువనేత టీజీ భరత్ ఆకాంక్షించారు. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.